ఈరోజు క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది రైస్లోకి రోటీస్ చపాతీస్లోకి కూడా బాగుంటుందండి టేస్ట్. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర యాడ్ చేయండి. ఇందులో పప్పులు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ పర్ఫెక్ట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ కనుక యాడ్ చేసామంటే మళ్ళీ ఆనియన్ ఫ్రై అవ్వదు కదా, సో కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల ఉప్పు కూడా యాడ్ చేసుకుని మొత్తం కూడా మిక్స్ చేయండి ఒకసారి మొత్తం కలిసేలాగా. ఇలా మిక్స్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేసుకుంటూ క్యాప్సికమ్ ఒకసారి ఇలా చెక్ చేయండి. అది ఈజీగా ఇలా దిగిపోతే కనుక మనకి కుక్ అయిపోయినట్టే అన్నమాట క్యాప్సికమ్. అది కుక్ అయిన తర్వాత 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. ఇందులోకి యాడ్ చేసి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఆ కారం కూడా ఫ్రై అవ్వాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఎగ్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని కదిపించకుండా అలా ఉంచేసేయండి 2-3 మినిట్స్ పాటు. ఇలా ఉంచేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం మిగతా వెజిటేబుల్స్తో కలపొచ్చు. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం అన్నిటితో కూడా కలిపేసి మిక్స్ చేసేయండి. ఈ ఎగ్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలండి, లేదంటే మనకి టేస్ట్ అంత బాగోదు. సేమ్ మనకి ఎగ్ పొరుట ఎలా ఉంటుందో సో అలా వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి పొడి పొడిగా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేయకూడదండి, కొంచెం సరిపోతుంది. యాడ్ చేసి మొత్తం కూడా మిక్స్ చేసుకుని ఫైనల్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. క్యాప్సికమ్ అండ్ అట్లాగే ఎగ్ కర్రీ. ఇది రైస్లోకి, రోటీస్, చపాతీస్లోకి కూడా బాగుంటుందండి టేస్ట్.